కీర్తన గ్రంథం 78వ కీర్తన 9వ వచనం. విండ్లను పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగి చాలు. ఇక్కడ విండ్లను పట్టుకొని ఆయుధాలు పట్టుకొని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధ కాలమున వెనుకకు తిరిగి ఏబు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద నరుల కాలము యుద్ధ కాలము కాదా? వారి దినములు కూలివాణి దినముల వంటివి కావా? చాలు. మనం ఏ కాలంలో ఉన్నామంటే యుద్ధ కాలంలో ఉన్నాం. అయితే యుద్ధ కాలంలో నువ్వు జయించాలంటే, ఈ యుద్ధ కాలంలో నువ్వు జయ జీవితం పొందాలంటే, ఈ యుద్ధ కాలంలో నువ్వు విజయం పొందాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు చూడాలి. నువ్వు యేసుక్రీస్తు వైపు చూసినప్పుడు నువ్వు విజయం పొందుతావు. యేసుక్రీస్తు యొక్క బలియాగం వైపు చూసినప్పుడు, యేసుక్రీస్తు యొక్క మరణం వైపు చూసినప్పుడు, యేసుక్రీస్తు యొక్క మాటల వైపు చూసినప్పుడు, యేసుక్రీస్తు యొక్క వాగ్దానాలను జ్ఞాపకం చేసుకున్నప్పుడు అప్పుడు నువ్వు విజయం పొందుతావు. ఎఫ్రాయిముని దేవుడు ఆశీర్వదించాడు. ఆదికాండము 48వ అధ్యాయం 17వ వచనం. యేసోపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టి చూచినప్పుడు అది అతనికి ఇష్టము కాకపోయెను, కనుక అతడు మనిషే తల మీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తల మీద ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టమని చెప్పాను, అయినను అని తండ్రి ఒప్పక అది నాకు తెలియను, నా కుమారుడా అది నాకు తెలియను, ఇతడును ఒక జన సమూహము అయి గొప్పవాడగును, కానీ ఇతని తమ్ముడు ఇతని కంటే గొప్పవాడగును. చాలు. ఇతని కంటే గొప్పవాడగును, అతని సంతానము జన సమూహముగునని చెప్పాను. ఇక్కడ పెద్దవాడు కంటే, మనిషే కంటే ఎఫ్రాయిము ఆశీర్వదించబడతాడని, మనిషే గోత్రం కన్నా మనిషే కన్నా ఎఫ్రాయిము యొక్క సంతతి గొప్ప సమూహం అయిద్దని యాకోబు ప్రవచించాడు. యాకోబు ఎఫ్రాయిముని ఆశీర్వదించాడు. దేవుడి చేత ఆశీర్వదించబడిన ఎఫ్రాయిము ఎందుకు యుద్ధకాలముందు వెనుకు తిరిగిపోయాడు? ఆ యుద్ధ కాలములో ఎందుకు యుద్ధ సన్నద్ధుడైన ఎఫ్రాయిము సంతతి వారు ఎందుకు వెనుకకు తిరిగిరంటే, వాళ్ళు దేవుని వైపు చూడాల. ఎఫ్రాయిము సంతతి వారు ఎర్ర సముద్రంలో గుండి నడిపించబడ్డారు. ఎఫ్రాయిము సంతతి వారు ఇశ్రాయేలు ప్రజలందరూ మోషే బట్టి వాళ్ళు ఎర్ర సముద్రంలో మేఘములో బాప్తిసం పొందారు. ఎఫ్రాయిము సంతతి వారు ఆ బండలో నిండి నీళ్లు తాగారు. ఎఫ్రాయిము సంతతి వారు ఆకాశమును మన్నా వస్తే ఆ మన్నాను భుజించారు. ఎఫ్రాయిము సంతతి వారు గొర్రెపిల్ల రక్తము చేత విమోచించబడ్డారు. పస్కాను భుజించారు. అయితే
ఎందుకు ఓడిపోయారు? దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, శ్రమ దినం ముందు నువ్వు కురింగిని ఎడల చేతగాడవుతావు. నువ్వు మనుషుల వైపు చూడకూడదు, మనుషుల మీద నువ్వు ఆధారపడకూడదు. ఎవరి మీద ఆధారపడాలంటే దేవుని వైపు ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, కలవరి పడి నేను కండ్ల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి కలుగును? మనుషుల వైపు చూస్తే, ప్రజల వైపు చూస్తే నీకెవరు సహాయం చేస్తారు? కొండల తట్టు చూస్తే, నీకు కనులెత్తి చూస్తే సహాయము దొరకదు. కానీ యెహోవా వైపు చూస్తే నీకు సహాయము దొరుకుద్ది. ఆయనే భూమి ఆకాశములు సృజించినవాడా. నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నువ్వు విజయము పొందుతావు. ఆయన వైపు చూసినప్పుడు నీవు ఆశీర్వదించబడతావు. ఆయన వైపు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. రోమా పత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున చాలు. ఇక్కడ క్రీస్తు ప్రేమల నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైనా, ఖడ్గమైనా మనల్ని ఎవరిని ఎడబాపున? ఎన్ని వచ్చినా కానీ ఆయన నిన్ను విడిపించేవాడు, ఆయన నీకు సహాయం చేసేవాడు, ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు, ఆయన మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుతున్నాం. దేవుని వైపు చూసినప్పుడు అత్యధికమైన విజయం పొందుతాం. నువ్వు లోకం వైపు చూస్తే, మనుషుల వైపు చూస్తే నువ్వు సహాయము పొందుకోలేవు. దేవుడు వాక్యం సెలవిస్తుంది, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను నమ్ముట మేలు, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు అత్యధికమైన విజయం పొందుతావు. ఇక్కడ ఎఫ్రాయిము యుద్ధకాలమందు సంతతి వారు యుద్ధకాలమున వెనుకకు తిరిగి వారు దేవుని నిబంధనను గైకొనకపోయిరి చాలు. వెండ్లు పట్టుకుని యుద్ధ సన్నద్ధులైన ఎఫ్రాయిము సంతతి వారు యుద్ధకాలమున వెనుకను తిరిగి వారు దేవుని నిబంధన గైకొనకపోయిరి. దేవుడు ఒక నిబంధన ఏర్పాటు చేస్తే, దేవుడు ఒక ఆజ్ఞ ఏర్పాటు చేస్తే వాళ్ళు నిబంధన గైకొనలా. దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేక తిరుగుదురు. వీళ్ళు దేవుని యొక్క మాటలను విడిచిపెట్టారు, దేవుణ్ణి వెంబడించట్లేదు, దేవుని యొక్క సన్నిధికి రావట్లేదు, యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోవట్లేదు. మత్తయి సువార్త 26:28 ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం. ఆయన చేసిన నిబంధనను మర్చిపోయారు. దేవుడితో చేసిన ప్రమాణాన్ని చాలామంది మర్చిపోతున్నారు, ఆయన మాటలను మర్చిపోతున్నారు, ఆయనతో చేసిన నిబంధనను మర్చిపోతున్నారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, ఎఫ్రాయిము సంతతి వారు దేవుడు చేసిన నిబంధనను మర్చిపోయారు. చాలామంది మర్చిపోతున్నారు, ఆయన నిబంధనను గైకొనకపోయారే, ఆయన నిబంధనను గైకొనకపోయారు, ఆయన నిబంధనను గైకొనట్లేదు.
ఆయన నిబంధన గైకొనకపోవటం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నాం. ఆయన ధర్మశాస్త్రమును అనుసరింపనలకపోయాడు. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని దేవుడు ఇస్రాయేలు ప్రజలకు ఇచ్చిన ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆది కాండము, నిర్గమకాండము, లేవ్యాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఇవి ధర్మశాస్త్ర గ్రంథాలు. ఆయన ధర్మశాస్త్ర గ్రంథాన్ని ననుసరించకపోయారు. దేవుడు మాటల ప్రకారంగా జీవించలేకపోయారు. ఒకసారి ఒక ఆమె హాస్పిటల్కి వెళ్ళింది, బాగా జ్వరం వస్తుందని, అనారోగ్యం ఉందని హాస్పిటల్కి వెళ్ళింది. అప్పుడు డాక్టర్ గారు పరీక్ష చేసి, స్కానింగ్ తీసి, రక్త పరీక్ష చేసి, మొత్తం అమ్మ ఈ బిళ్ళలు వేసుకొని 4 రకాల ట్యాబ్లెట్లు ఇచ్చి పంపించారంట. మళ్ళా 10 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్ కాడకు వచ్చింది. డాక్టర్ గారిని అడుగుతుంది, అయ్యా డాక్టర్ గారు, 1 వారం క్రితం మీ హాస్పిటల్కి వచ్చాను, స్కానింగ్ తీశారు, రక్త పరీక్ష చేశారు, ట్యాబ్లెట్లు ఇచ్చారు, నాకు 10,000 అయినాయి, ఏం తగ్గలేదండి, నాకు జ్వరం నొప్పి తగ్గలేదు, నా కాళ్ళు నొప్పి తగ్గలేదు, నాకు తలనొప్పి తగ్గలేదు అన్నారు. అప్పుడు డాక్టర్ గారు, అమ్మ ఏం మందులు ఇచ్చారు మాకు తీసుకురామన్నారు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఆమె యాంటీబయాటిక్ బిళ్ళలే వేసుకుంటుంది కానీ జ్వరం బిళ్ళలు వేసుకోలేదంట. అప్పుడు అడిగారంట, ఏందమ్మా 4 రకాల బిళ్ళలు ఇస్తే 1 టాబ్లెట్ వేసుకున్నాం, మిగతాయి వాళ్ళదన్నమాట. అవందంట, అయ్యా ఇవి అయితే బాగా తీగా ఉన్నాయ్యా, ఈ టాబ్లెట్లు బాగా తీగా ఉన్నాయి అందుకని వేసుకున్నాను, ఈ చేదుగా ఉన్నాయి వద్దన్న. చాలామంది వాళ్ళకి నచ్చిన వాక్యమే చదువుతారు, వాళ్ళకి కొంచెమే వాక్య ధ్యానం చేస్తారు కానీ చేయరు. ప్రేమైన దేవుడి పిల్లారా, ధర్మశాస్త్ర గ్రంథాన్ని అనుసరించలేకపోయారు. చాలామంది దేవుడు నియమించిన, దేవుడు మనతో మాట్లాడిన మాటలను మనం గైకొనలేకపోతున్నాం. ఎందుకు ఎఫ్రాయిం వారు యుద్ధ కాల సమయం ముందు ఎందుకు వెనుక తిరిగారంటే, వాళ్ళు దేవుడు మాటల ప్రకారంగా జీవించలేకపోయారు. యోహాను సువార్తలో దేవుని యొక్క వాక్యం సెలవుతుంది, నేను మంచి ద్రాక్షావల్లి, నేను తీగలు, మీరు నాలో ఉండి మీరు బహుగా ఫలించండి. యేసుక్రీస్తులో ఉంటే మనం ఫలిస్తాం, యేసుక్రీస్తులో ఉంటే మనం ఆశీర్వదించబడతాం, యేసుక్రీస్తులో ఉంటే మనం అభివృద్ధి పొందుతాం. ఆయనకు వేరుగా ఉండి మనమేమీ చేయలేం. ఎఫ్రాయిం వారు దేవునికి వేరైపోయారు. ఎఫ్రాయిం వారు దేవుని యొక్క మాటలు వినలేకపోయారు. దేవుడు నియమించిన నియమ ప్రకారం నడచలేకపోయారు. ఈ రోజున చాలామంది ఆయన మాటల ప్రకారంగా జీవించారు. దేవుని యొక్క వాక్యం చదువుతుంది, మీరు నా యందును నేను మీ యందు నిలిచిన వల్లా మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీతో నిలిచి ఉంటానన్నాడు. ఆయన మనతో నిలిచి ఉంటే మనం జయం పొందుకుంటాం. మనం నిలిచి ఉంటే దేవుని యొక్క సహాయాన్ని పొందుకుంటాం. మనం సహాయాన్ని పొందుకోవాలంటే మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ధర్మశాస్త్రమును అనుసరించకపోయేది ఆయన క్రియలను ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. తన క్రియలను, ఎవరి క్రియలను? దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమను, తన ఆయన చూపిన ఆ గొప్ప కార్యాలను, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను
వాళ్ళు మరిచిపోయారే అని చూపిన ఆశ్చర్య కార్యంలో మరిచిపోయారే. చాలామంది దేవుడి చేత ఎన్నో మేలు పొందుకుంటారా. శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. అయితే యేసయ్య వారిని సహాయం చేస్తారు. యేసయ్య వారికి విడుదల అనుగ్రహించిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు. కానీ యేసయ్య నిన్ను ఎప్పుడూ మర్చిపోతల్లా. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, చూడుము నా అరచేతిలో నేను చెక్కి ఉన్నాడు, నిన్ను ముదిమి వచ్చు వరకు ముద్దాడుకునేవాడు ఆయనే. చంటి తన బిడ్డను మరచునేమో కానీ నేను ఎన్నటికీ మరవనంటున్నాడు. కానీ మనమైతే మర్చిపోతున్నా. యేసు ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. 10 మంది కుష్ఠరోగులు వచ్చినప్పుడు, అయ్యా మమ్మల్ని స్వస్థపరచయ్యా, మమ్మల్ని బాగు చేయ్యా అన్నారు. అయితే వాళ్ళతో యేసు ప్రభు అన్నాడు, మీరు వెళ్ళి యాజకులు ఒకపరుచుకోండి. యాజకుడికి అగపరుచుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు దారిలోనే వెళతుండగానే ఆ 10 మంది కుష్ఠరోగులు స్వస్థత పొందారు. ఆ 10 మంది కుష్ఠరోగులు ఆ కుష్ఠరోగం నుంచి విడుదల పొందారు. కానీ ఎంతమంది వచ్చారంటే ఒక్కడే వచ్చారు. బాగుపడింది ఎంతమంది? 10 మంది. వచ్చింది ఎంతమంది? ఒక్కడే. కారణం మర్చిపోయారు. చాలామంది దేవుడు తన జీవితంలో జరిగించిన కార్యాలను మర్చిపోయారు. మనము మరవకూడదు. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆయనను ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఇశ్రాయేల్ ప్రజలు ఆయన మర్చిపోయిరే, ఆయనను మర్చిపోయిరే. ఐగుప్తు దేశంలోని ఆయన వారికి ఆశ్చర్యకార్యములు చేశారు. ఆశ్చర్యకార్యాలు చేసినా కానీ వాళ్ళు ఎవరు మరిచిపోయారే. ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని ఆ దరికి నడిపించను. ఆయన నీటిని రాశిగా నిలిపెను. పగటి వేళ మేఘములో నుండి రాత్రి అంతయు అగ్ని ప్రకాశములో నుండి ఆయన వారికి త్రోవ చూపెను. అరణ్యములో ఆయనను బండను చీల్చి సముద్రమంతా సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. బండలో నుండి ఆయన నీటి కాలువలు రప్పించెను. నదుల వలె నీళ్లు ప్రవహింపజేశాను. చూడండి ఎన్ని గొప్ప కార్యాలు చేసినా ఏం చేశారు? మర్చిపోయారే. చాలామంది దేవుణ్ణి మర్చిపోతున్నాడు. మనం మర్చిపోకూడదు. మన దేవుడు సజీవుడైన దేవుడు. ఎప్పుడైతే వాళ్ళు మర్చిపోయారో, వాళ్ళు ఓడిపోయారు. చాలామంది దేవుణ్ణి మర్చిపోవటం వల్ల తన జీవితంలో ఎన్నో శ్రమలు పాలవుతున్నారు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాను విడిచిపెట్టు వారికి శ్రమలు విస్తరించును. చాలామంది దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల శ్రమల్లో పడిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల బాధల్లో పడిపోతున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టడం వల్ల కష్టాల్లో పడుతున్నారు. దేవుణ్ణి విడిచిపెడతాం వల్ల ఎన్నో భయంకరమైన పరిస్థితుల్లో కూలుకుపోతున్నారు. అయితే ఇస్సాకైతే కరువు కాలమందు బహుగా ఆశీర్వదించబడ్డాడు. ఆదికాండము 26:12 ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము అంతల ఫలం పొందాను. ఇప్పుడు కరువు కాలం ఉంది. కరువు అంటే అనేక సమస్యలు. ఈ సమస్యలో విత్తనం వేసినప్పుడు 100 అంతల ఫలం పొందాడు.
మనము నూరంతల ఫలము పొందాలి. యెహోవా అతను ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయెను. యెహోవా అతను ఆశీర్వదించేవాడు. దేవుడు ఇస్సాకుని ఆశీర్వదించాడు. అదేవిధంగా దేవుడు మళ్ళీ ఆశీర్వదించాడు. మనం కూడా గొప్పవాళ్ళు అవ్వాలని దేవుడి యొక్క సంకల్పం, దేవుని యొక్క చిత్తం. ఇక్కడ ఇస్సాకు ఆశీర్వదించను కనుక అతడు గొప్పవాడేను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చను. క్రమక్రమంగా ఏమవుతున్నాడు? అభివృద్ధి పొందుతున్నాడు. క్రమక్రమముగా అతడు ఆశీర్వదించబడుతున్నాడు. క్రమక్రమంగా అతను దీవించబడుతున్నాడు. ప్రియమైన దేవుడు పిల్లరా, మనం క్రమక్రమంగా మనం అభివృద్ధి పొందాలి. క్రమక్రమంగా మనం ఆశీర్వదించబడాలి. క్రమక్రమంగా మనం అభివృద్ధి పడాలి. అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు బహు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిప్తీయులు అతని యందు అసూయపడిరి. చాలు, అసూయపడే అంత వరకు యేసయ్య ఏం చేశాడు? అతన్ని ఆశీర్వదించాడు. అతను అభివృద్ధి పరిచాడు. మనలను ఆయన అభివృద్ధి పరిచేవాడు, మనలను ఆయన ఆశీర్వదించేవాడు. ఇస్సాకు కరువు కాలంలో ఆశీర్వదించబడితే, కరువు కాలంలో అభివృద్ధి పొందితే, కరువు కాలంలో గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు కలిగి అభివృద్ధి పొందితే. కానీ ఎఫ్రా సంతతి వారు ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? కారణం, దేవుణ్ణి విడిచిపెట్టారు. ప్రియమైన దేవుడు పిల్లారా, ఎందుకు దేవుణ్ణి విడిచిపెడుతున్నావు? ఎందుకు నువ్వు దేవుడు సంఘాన్ని దూరం చేస్తున్నావు? ఎందుకు దేవుడి యొక్క సహవాసాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు? ఎందుకు సమస్యల్లో, కష్టాల్లో ఎందుకు కృంగిపోతున్నావు? ఈ కృంగిపోకుండా ఉండాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. దేవుడు నీ కోసం ప్రాణం పెట్టాడు. దేవుడు నీ కోసం సిలువలో వ్రేలాడాడు. అయితే నువ్వు ఆశీర్వదించబడాలంటే ఆయన వెంబడించు. ఆయన వెంబడిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఆయనను వెంబడిస్తే ఆయన నిన్ను బలపరుస్తాడు. ఆయన నువ్వు వెంబడిస్తే నీ ద్వారా ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. నువ్వు వెంబడిస్తే నువ్వు గొప్ప విజయము పొందుకుంటావు, గొప్ప విజయం పొందుకుంటావు. ఆవగించంత విశ్వాసం ఉంచి నువ్వు ప్రార్థన చేస్తే కొండ అవతల పడమంటే అవతల పడితే, నీ ముందు కొండలాంటి సమస్యలు ఉన్నా, ఎన్నో శోధనలున్నా, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా కానీ నువ్వు ఆయన వైపు చూస్తే అత్యధికమైన విజయం పొందుతావు. ఇజ్రాయేల్ ప్రజల ముందు ఎర్ర సముద్రం, వెనకమాల ఫరో సైన్యం ఉంది. కానీ మోషే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఇది ప్రార్థన చేసే సమయం అని చెప్పేసి ఆ కర్రను తీసుకొని సముద్రమే కొట్టమన్నాడు. ఎప్పుడైతే కొట్టాడో అప్పుడు ఆ ఎర్ర సముద్రం ఏమైంది? 2 పాయలైపోయింది. అదేవిధంగా ఆ ఎఫ్రాయిం వారు దేవుడి వైపు చూస్తే వాళ్ళు అత్యధికమైన విజయం పొందేవాళ్ళు, ఆ శత్రువుల్ని జయించేవాళ్ళు. కానీ జయించకపోవటానికి కారణం ఏంటంటే వాళ్ళు దేవుడి వైపు చూడలా, దేవుడి వైపు తిరగలా. నువ్వు దేవుడి వైపు తిరగాలని దేవుడు కోరుతున్నాడు. ఎఫ్రాయిముడు దేవుడు ఆశీర్వదించాడు. కానీ ఆశీర్వదించబడ్డవాడు ఏమనంటే ఓడిపోయాడు. ఆశీర్వదించబడ్డవాడు ఏమనంటే వెనుకకు తిరగాడు. ఆశీర్వదించబడ్డవాళ్ళు ఏమైపోయారంటే పడిపోయారు. కారణం, దేవుడితో ఉన్న సహవాసాన్ని కోల్పోయారు.
దేవుడితోనూ సహవాసం చేయాలని, దేవుడి ద్వారాను గొప్ప కార్యాలు చేయాలని దేవుడు నీతో కోరుతున్నాడు. ఆయన వైపు చూస్తే నువ్వు అత్యధికమైన విజయం ఇవ్వడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు అపవాది యొక్క బంధకాల నుంచి విడిపిస్తాడు. యేసుక్రీస్తు నిన్ను సమస్యల నుండి విడిపిస్తాడు. యేసయ్య ఏ కీడు రాకుండా నిన్ను కాపాడతాడు. యెహోవాయే నిన్ను కాపాడును, ఆయన నీకు నీడగా ఉండును, ఆయన నీ ప్రాణమును నిన్ను కాపాడును, ఆయన నిన్ను స్వస్థపరచును, ఆయన నిన్ను బాగు చేయును, ఆయన నిన్ను రక్షించును, ఆయన నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదించేవాడు. ఆయన వైపు చూస్తే ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. ఆయన వైపు చూస్తే దేవుడు నీ కుటుంబంలో గొప్ప కార్యాలు చేస్తాడు. మారానుభవాన్ని మధురంగా చేస్తాడు. కృంగిన నిన్ను లేవనెత్తువాడు, దుఃఖంలో ఉన్న నిన్ను ఆశీర్వాదకరంగా మార్చువాడు. ఏ ఆధారం లేని పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు నిన్ను ఆధారంగా చేసి బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. దేవుడు నీకు విడుదల కలగజేస్తాడు. నమ్ముట నీ వశమైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను ఆదరిస్తాడు, ఆయన నిన్ను బహుగా తీరుస్తాడు. ఆయన దగ్గరికి రా, ఆయన విడుదల చేస్తాడు. మన దేవుడు పరిశుద్ధుడు, మన దేవుడు పవిత్రుడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు, సర్వశక్తిమంతుడాను స్తోత్రములు, ప్రేమస్వరూపిని స్తోత్రములు. అయ్యా, ఎఫ్రాయిం సంతతి వారు నాయన యుద్ధకాలంలో నాయన వెనుకకు తిరిగారు. నాయన అయ్యా, వాళ్ళు ఓడిపోయారు ప్రభు. మేము ఓడిపోయిన జీవితాలు కాకుండా జయము పొందుకునే జీవితాలు మాకు దయచే. కృంగిన వారి కాకుండా, చేతగాని వారి కాకుండా నాయన, నాయన గొప్పవారిగా ఉండటానికి సహాయించే, విడుదల పొందేవారిగా ఉండటానికి సహాయించే, నీ చేత బలముగా వాడబట్టని సహాయించే. ప్రభా, ఎంతమంది వాక్యం వింటున్నారో వారిని ఆశీర్వదించండి ప్రభు. ఎంతమంది వాక్యం వింటున్నారో వాళ్ళు దీవించండి ప్రభు. ఎంతమంది వాక్యం వింటున్నారో వాళ్ళ బలపరచండి ప్రభు. ఎంతమంది వాక్యం వింటున్నారో వారి లేవనెత్తండి ప్రభు. ఎంతమంది వాక్యం వింటున్నారో వాళ్ళ జీవితాల కార్యాలు జరిగించండి. పరిశుద్ధుడాను స్తోత్రం, మహోన్నతుడాను స్తోత్రములు, సర్వోన్నతుడాను స్తోత్రములు. వారిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. మా అడ్రస్ పొన్నూర్, 20వ వార్డు, ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.